ఓం ధనంత్రయ నమః. అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ కొండ వెంకటేశ్వరు, ఎండి ఆయుర్వేద, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గుంటూరు. ఈరోజు మనం కలబంద గురించి మాట్లాడుకుందాం. అదేనండి, అందరూ ఇప్పుడు ఎక్కడైనా వాకింగ్ ట్రాకుల దగ్గర కానీ, కొన్ని రకాల మనకు బజారు సెంటర్లో కానీ ఎక్కడ చూసినా కలబంద జ్యూస్, కలబంద పానీయాలు ఇలా ట్రాక్లు వీటి దగ్గర అమ్మటం జరుగుతుంది. మరి ఈ మన యొక్క భారతదేశంలో విరివిగా లభించేది, అందరూ పెరట్లో లేదా కుండీలో కూడా పెంచుకోదగిన ఒక చిన్న ఆరోగ్యప్రదమైన మొక్క కలబంద. ఈ కలబంద గురించి చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో కలబందని కుమారి అని పిలుస్తారు. అంటే కుమారి అంటే ఇది స్త్రీల వ్యాధుల్లో స్త్రీలకు ఎంతో హితకరమైనది, అంతే ఎంతో మేలు చేస్తుంది. ఈ యొక్క కలబంద గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇది చలవ చేస్తుంది, కొద్దిగా గురుగుణాన్ని కలిగి ఉంటుంది, చిరు చేదుని కలిగి ఉంటుంది. అదేవిధంగా కంటికి చాలా మంచిది, దీన్ని చక్షుష్యం అంటారు. రెండది బృంబణం, అంటే లావు కావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రసాయనం, ఇందులో ఉండే యాక్టివ్ ప్రిన్సిపల్ వీటి వల్ల బాడీకి యాంటీఆక్సిడెంట్స్ అందించి మంచి బలాన్ని, యాంటీఆక్సిడెంట్స్ను కూడా అందించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కలబంద మీద ఎన్నో అద్భుతమైన పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా మనకు పెప్టిక్ అల్సర్స్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు, అదేనండి కడుపులో మంట, ఇలాంటి వ్యాధులకి, పుళ్ళుకి కలబంద యొక్క జ్యూసు చాలా అద్భుతంగా చెప్పబడింది. ఇప్పుడు కలబంద ఉపయోగాలు చూసినట్లయితే, మొదటిగా కలబంద, ఫ్రెష్ కలబంద మొక్క యొక్క ఒక కాడ లేదా మట్టను కోసి దాని జిగురిని డైరెక్ట్గా ముఖానికి మొత్తం కూడా ఫేస్ ప్యాక్లా గీసుకొని అరగంట సేపు ఉంచి తర్వాత శుభ్రమైన గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కున్నట్టయితే మీ యొక్క ముఖకాంతి చాలా అద్భుతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కలబంద యొక్క గుజ్జుని పసుపుతో సమాన భాగాలుగా కలిపి ఎక్కడైతే ముఖం మీద నల్లటి మచ్చలు లేదా కొన్ని రకాలైన మొటిమలు లాంటివి ఉన్నాయో ప్యాక్లాగా వేసి ఒక 45 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఆ నలుపు మచ్చలు తగ్గే అవకాశం చాలా ఉంది. ఇంకా చెప్పాలంటే స్త్రీలలో ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, మెన్స్ట్రువల్ సైకిల్లో డిస్టర్బెన్స్ వల్ల స్తనాలు, బ్రెస్ట్ పెయిన్, బ్రెస్ట్ ఇన్ఫ్లమేషన్ లాంటిది వస్తుంది. దీనికి కలబందలో పసుపు, మెంతిపొడి రెండూ కలిపి మెత్తగా నూలి పైన ప్యాక్లా తీసుకొని ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కున్నట్లయితే మీకు ఆ యొక్క వాపు లేదా నొప్పి లేదా ఆ యొక్క బ్రెస్ట్లో ఉండే గడ్డలు అనేవి మెల్లగా తగ్గిపోతాయి. ఈ విధంగా ఉదయం సాయంత్రం చేస్తే మంచి ఫలితం ఉంది. అదేవిధంగా కాళ్ళ మంటలు, దీనికి కలబంద గుజ్జును తీసుకొని దాన్ని జీలకర్రతో కలిపి మెత్తగా నూరి కాళ్ళకి పట్టు వేసుకొని ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కున్నట్లయితే ఈ కాళ్ళ మంటలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక స్త్రీల యొక్క సౌందర్యానికి పసుపు ఎలాగో కలబంద కూడా అలాగే అద్భుతమైన ఔషధం. కానీ ప్రతిరోజు అందరూ కూడా కలబందని దాని యొక్క మట్ట తీసుకొని పైన ఆ యొక్క తోలు లేదా చర్మం తీసేసి మినిమం 10-20 గ్రామ్స్ చిన్న చిన్న ముక్కలుగా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా దాన్ని పేస్ట్లా చేసుకొని కొంత తేనె కలుపుకొని తీసుకోవచ్చు, లేదా మీ కడుపులో పురుగులు కానీ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే జీర్ణ వ్యవస్థలో సరి చేయడానికి మన కలబంద, పసుపు రెండూ కలిపి కూడా తీసుకుంటే పొట్టలో క్రిములు కానీ చచ్చిపోవడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మన తోటి వారందరికీ షేర్ చేద్దాం. సర్వే జనం సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.